वेलकम टू टीवी 8 वैजाग् विशाखपट्नम जिल्ला नर्सीपट्नम व्यवसाय मार्केट कमिटीलो उन्नटुवंटि आर्बीकेतो धान्यं कोनुगोलु केंद्रान्नि प्रारंभिंचारु नर्सीपट्नम एम्मेल्ये पट्ल उमाशंकर गणेश कार्यक्रमानिकि आर्डीओ गोविंदराव मार्केट कमिटी चेयरमैन चिटिकल भास्कर नायडु अग्रिकल्चरल एडी मोहन राव एंपीपी सुर्ल राजेश्वरी दंपतुलु एओ अप्पारावु एओ उषा दिव्य नानिबाबु ధాన్యాన్ని అమ్మడానికి వచ్చిన రైతులు నానిబాబు సూర్యనారాయణ అదే విధంగా వెలుగు నుంచి ఏసి రమణ ఏపీఎం శివప్రసాద్ మిల్లరు శెట్టి గీత అకౌంటెంట్ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు పిఎస్ఈఎస్ ఐకేపి కలిపి ఈ ధాన్యం కొనుగోలు నిర్వహించాల్సి ఉంటుంది అయితే పిఎస్ఈఎస్ కు సంబంధించి వారు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టలేదు నర్సీపట్నంలో రెండు రూరల్లో 9 ఆర్బికేలు ఉన్నాయి అయితే వీటి కొనుగోలుకు చాలా సులువుగా ఉండేందుకు అధికారులు రైతుల వద్దకు వెళ్తారని రైతులకు చాలా సంతోషదాయకమని చెప్పి అధికారులు ఎమ్మెల్యే చెప్పారు వారి మాటలను ఇప్పుడు మనం విందాం థాంక్యూ టీవీ 8 వైజాగ్ రేటు విషయంలో గాని కొలత విషయంలో గాని ఎటువంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని ఉద్దేశంతో మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులందరికీ అందాలని ఉద్దేశంతో ఈ రోజు మనం రైతు భరోసా కేంద్రాల వద్ద ప్యాడీ పర్చేజింగ్ సెంటర్ కింద మనం శాతం 17% లోపు ఉండాలండి 17% దాటితే మట్టుగా అది మళ్ళీ వాళ్ళని కొంచెం ఒక వన్ డే ఆరబెట్టమని చెప్తాము ఆ చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకొస్తే 17% ఉంటే మట్టుగా 17 అనే ఉద్దేశంతో ప్రతి రైతు కూడా గతంలో మనకి ఏదైనా విత్తనాలు కావాలని ఏదైనా కావాలంటే ఆ మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి రోజుల తర్వాత కూర్చునే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి 2000 జనాభా దగ్గర సచివాలయం ఏర్పాటు చేస్తూ రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ రైతులందరూ కూడా నేరుగా అదే విలేజ్లో మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి రైతులకు అవసరమైన అన్ని కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది ఇప్పటికే నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో దగ్గర దగ్గరికి రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఇప్పుడే చెప్పారు అయితే రైతులందరూ కూడా కంపల్సరిగా ఈ క్రాప్ నమోదు చేసుకున్న